అమెరికా అధ్యక్షుని రేసులో అడుగు దూరంలో ఉన్నారు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ఆధిక్యంలో జో బైడెన్ ముందుకు సాగుతున్నారు ఇక గెలుపు లాంఛన ప్రాయమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా జో బైడెన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి ఆలయ పూజారి కషోజుల చంద్రశేఖర్ శర్మ బైడెన్కు వీరతిలకం దిద్దుతున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంతేకాదు చంద్రశేఖర్ శర్మ బైడెన్కు సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తున్నారు జో బైడెన్కు భారతీయుల నుండి భారీగా మద్దతు రావడం వెనుక చాలానే కారణాలు ఉన్నాయట జో బైడెన్కు హైందవ మతమన్నా ఇక్కడి వారి సాంప్రదాయాలన్నా ఎనలేని గౌరవ మర్యాదలు ఉన్నాయని చంద్రశేఖర్ శర్మ చెప్పుకొచ్చారు మన పద్ధతులపై బైడెన్ ఎనలేని శ్రద్ధ కనబరిచేవారని తనకు ఇప్పటికీ జో బైడెన్ను కలిసి మాట్లాడేంత చనువు ఉందని అంటున్నారు అయితే అగ్రరాజ్యానికి అధిపతి కానున్న బైడెన్కు ఒక మారుమూల ప్రాంతమైన ధర్మపురికి చెందిన పూజారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి బైడెన్ గురించి ఇన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారు అనే విషయం పరిశీలిస్తే పెద్ద కథే ఉంది కషోర్జుల చంద్రశేఖర్ది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి ఆయన తండ్రి శివరామశర్మ బాసరా ధర్మపురి వంటి క్షేత్రాల్లో పనిచేసేవారు యజుర్వేదం చదువుకున్న చంద్రశేఖర్కు రెండు దశాబ్దాల కిందట తెలిసిన వారి ద్వారా అమెరికాలో పౌరోహిత్యం చేసే అవకాశం రావడంతో ఆ దేశానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలో చంద్రశేఖర్కు ఎన్నిసార్లు ప్రయత్నించినా చెన్నై కౌన్సులేట్ నుండి వీసా రాలేదు ఇక అదే సమయంలో అమెరికా విల్మింగ్టన్ పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వారు చంద్రశేఖర్ను అక్కడకు రప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఆలయం డెలావర్ రాష్ట్రంలో ఉంది అప్పటికీ ఆ రాష్ట్రానికి జో బైడెన్ సెనేటర్గా ఉన్నారు చంద్రశేఖర్ పరిస్థితి తెలుసుకున్న జో బైడెన్ వెంటనే అతనికి వీసా వచ్చేలా చొరవ తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల మూడులో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు అప్పుడు ఆలయానికి జో బైడెన్ పూజలు నిర్వహించడానికి వచ్చారు అలా వచ్చినప్పుడు ఆయన మన సాంప్రదాయాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకునేవారు విగ్రహాలను వివిధ రూపాల్లో రంగుల్లో ఉండటం వెనుక కారణాలు అడిగి తెలుసుకునేవారట అలా వారిద్దరికీ పరిచయం పెరిగింది డొనాల్డ్ ట్రంప్లా కాకుండా జో బైడెన్ అన్ని మతాలను దేశాలను సమానంగా చూస్తారని ముఖ్యంగా హైందవ సాంప్రదాయం అంటే జో బైడెన్కు ఎంతో మక్కువని తెలిపారు ఆ రోజు సెనేటర్గా ఉన్న జో బైడెన్కు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రోచ్చారణతో తిలకం దిద్ది ఆశీర్వదించానని చంద్రశేఖర్ శర్మ తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు ఇప్పుడు ఆయన అధ్యక్ష రేసులో ముందంజలో ఉండడం పట్ల చంద్రశేఖర్ శర్మ హర్షం వ్యక్తం చేశారు ప్రెస్